నమస్తే అండి. మళ్ళీ ఇప్పుడు మనం నెమలపెట్టతో క్రాస్ చేయించి గుడ్లు తీసుకోవాలనుకుంటే మనం ఒక 4-5 రోజులు పిల్లల్ని మళ్ళీ గాబులు వేసుకుంటే సరిపోతుంది, పెట్ట క్రాస్ అవుద్ది. అయితే మనం ప్రస్తుతానికి ఇబ్బంది లేదనుకుంటే ఈ విధంగా గుడ్లు వేసుకుంటే కనుక పిల్లల్ని వేసి తిరుగుద్ది. ఈ విధంగా పెద్ద సైజు పిల్లలు మనకి కోడి లేకపోయినా పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి మనం సపరేట్ చేసుకున్న కోడి వెంటనే క్రాస్ అయ్యి గుడ్డు కోస్తూ ఉంటుంది. ఈ పెట్ట గుడ్లు పెడుతుందండి. మొన్న దీని పిల్లల్లో సేల్కి ఇచ్చాం కదా, సేల్కి ఇచ్చిన తర్వాత అంటే పెట్ట ముందే తొక్కుడు పడింది, తొక్కుడు పడిన తర్వాత మన పిల్లల్ని సపరేట్ చేసి ఇచ్చాం కదా క్రాస్ చేయి. అయితే ఎక్కువ టైం తీసుకుందండి ఇది, పిల్లల్ని ఇచ్చిన కాడి నుంచి మన గుడ్డు పెట్టడానికి ఎక్కువ టైం తీసుకుంది. అదే నెమలు పెట్టిన అయితే మనం సపరేట్ చేసిన కాడి నుంచి రోజు లెక్కలో వారం రోజుల్లోపే గుడ్డు పెట్టేసింది. అంటే దీంట్లో ఏంటంటే మనం ముందు కోడి గుడ్ల చేరిలో గుడ్లు అవి ఆపేసే టయానికి ఉన్న సైజును బట్టి గుడ్డు పెట్టడం అనేది ఆధారపడి ఉంటుందండి. తర్వాత మనకి కోడి సడన్గా గుడ్డు పెడతా పెడతా ఆపేసింది అనుకోండి, దాంట్లో గుడ్లు ఆల్రెడీ కొద్ది అంటే గుడ్లు పెడితే 2-3 రోజుల్లో తయారయ్యే స్థితికి గుడ్డు వచ్చి ఉందనుకోండి, ఆ గుడ్డు అలా ఆగిపోతూ ఉంటుంది తయారీలో. ఏ కోడి పిల్లల్ని చేసి పిల్లల్ని వేసి తిరిగిన తర్వాత మళ్ళీ క్రాస్ అయినప్పుడు హెక్క నుంచి తయారవడం మొదలవుతుంది, అందువల్ల కోడి పెట్ట స్పీడ్గా గుడ్లు పెట్టేస్తాయి. అలా కాకుండా గుడ్ల తిత్తులో గుడ్ల సైజు చిన్నగా ఉంటే మళ్ళీ తిరిగి క్రాస్ అయినప్పుడు గుడ్ల సైజు నుంచి గుడ్డు పై పెద్ద సైజు అవ్వడానికి గుడ్డు పెట్టడానికి టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటాయి. ఈ విధంగా లేట్ పడుతూ ఉంటుంది. అందుకే మనం కొన్ని పెట్టలు ఏమవుతాయి అంటే 4-5 రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ కంటిన్యూగా పెట్టేస్తూ ఉంటాయి. వాటిల్లో గుడ్ల చీర అనేది నిరంతరం తయారవుతూ ఉంటుంది. కోడి కూడా పొదగాలన్న ఆలోచన లేనప్పుడు పెట్ట మేసి తిరిగి మేత తింటూ ఉంటుంది, పుంజితో క్రాస్ అవుతూ ఉంటుంది. గుడ్లు ఎదుగుదల అనేది ఆగదు కాబట్టి అలా 4 రోజులు గ్యాప్ ఇచ్చేస్తూ ఉంటే మళ్ళీ గుడ్లు పెట్టేస్తూ ఉంటాయి. అదే కోళ్ళు పొదుగుడు ఆలోచన ఉన్నప్పుడు గుడ్ల సైజు అనేది ఆగిపోతూ ఉంటుంది, ఎదుగుదల ఉండదు, అప్పుడు పెట్టలో గుడ్లు పెట్టడం ఆగిపోతూ ఉంటాయి. కోడి యొక్క మైండ్ సెట్ని బట్టి ఈ సైకిల్ అనేది ఆధారపడి ఉంటుంది. అక్కడ పెట్ట కూడా క్రాస్ సిద్ధం అవుతుందండి. ఈ చేతి ఒకంజితో పడితే అది అతి పెట్ట బాగా కొరస పడింది. మన కోడి పొదుగుడులో ఉన్నప్పుడు మనం ఎంత బలమైన ఆహారం పెట్టినా కానీ కోడి అనేది తయారీ అవ్వదు. అదేవిధంగా కోడి పెట్ట గుడ్డికి రెడీ అవుతున్నప్పుడు మనం మేత పెట్టకపోయినా కానీ బాడీ అనేది కుంజుతో క్రాస్ అవుతూ ఉంటుంది. నేల మేత ఎరుగు తినడం అనేది బాడీ అనేది ఉన్నే రోజుల వ్యవధుల్లో బాడీ అనేది బరువు వచ్చేస్తూ ఉంటాయి పెట్టలో. మనం అదే పెట్టనే పొదుగుడు లక్షలు అన్నప్పుడు మనం ఎంత బలమైన ఆహారం ఇచ్చుకున్నా కానీ కోడి పెట్ట బాడీలో పెరుగుదల అనేది తక్కువగా ఉంటుంది. కోడి గుడ్డికి రెడీ అయినప్పుడు మనం ఏం మేత ఇగిపోయినా నేల మేత మేసినా కానీ కోడి బాడీ అనేది ఫిట్నెస్ వచ్చేస్తుంది, బరువు వచ్చేస్తుంది, కోడి గుడ్డికి రెడీ అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా బాడీలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎక్కువ చిన్న పురుగు దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఎరుగు తింటూ ఉంటాయి. పెట్ట మొత్తం చర్మం జుట్టు పీకేసిందండి, చర్మానికి ఎక్కువ హాని జరగలేదు, అందువల్ల మనకి ఏక అనేది వస్తుంది. అదేవిధంగా దానిపైన ఎక్కడైతే ఏక నిర్మాణం జరుగుతుందో ఆ చర్మం పొర పోయినట్టయితే కనుక కోళ్ళు చర్మం రాదండి. దీనిపైన ఏకల మట్టికే పోయి కొద్దిగా పైపాటు మట్టికే పోయింది కాబట్టి కొత్త ఏకలు వచ్చేస్తున్నాయి. అదేవిధంగా మనం చిన్నపిల్లల్లో పొడుచుకున్నప్పుడు పై చర్మాన్ని ఎక్కువగా పీకేసినట్లయితే ఇహ పుంజు జీవితకాలంలో ఆ భాగంలో ఏకలు రావండి, ఇహ చర్మం నునుపుగా అయిపోతూ ఉంటుంది. అయితే మొన్న నెమలు పట్టి పెట్టడం బాగా పొడి చేసింది. అయితే పొడవడం వల్ల దానికి నోటికి జుట్టు అంటుకుని జుట్టు పీకేయడం వల్ల పైన పొరమట్టికే పోయింది, లోపలికి గాయం అవ్వలేదు కాబట్టి మనకి ఏకలు అనేవి వచ్చేస్తున్నాయి. చూడండి సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ నిన్ను సదా జీవించి కాపాడుతుంది. సాయంత్రం పూట వాతావరణం చల్లబడేటప్పటికి కోళ్ళు ఆడుకుంటూ ఉంటాయండి. ఎండ తీవ్రత పెరిగింది, ఎండాలటప్పుడు మధ్యలో ఎండకి చేరుతూ ఉంటాయి. చేతుఫల కోసం ఎప్పటి నుంచో చూస్తుంటే ఈ రెండు వచ్చినాయండి. అందులో ఈ పుంజిదేమో చిన్నప్పుడు గూట్లో మూడలు పడుకోవడం వల్ల తోక బెండ్ అయిపోయినట్టుంది, పెట్టా సేతు అయింది. ఇవి చూడండి, ఆ పుంజి పిల్లల్లో చర్మం పోయింది చిన్నప్పుడు అవి పొడుచుకోవడం వల్ల. ఏ దానికి జీవితంలోకి ఎప్పటికీ రాదండి అక్కడ అనేవి. ఆ ఏరియాలో ఎక్కడైతే చర్మం తయారవ్వడానికి ఏకలు తయారవడానికి అనుకూలమైన చర్మం ఉందో ఆ చర్మం పోయింది.
ఏ దాని మీద ఎక్కలెట్టి పరిస్థితుల్లోనూ రావు. వాతావరణం ఎలా ఉన్నా కానీ కోళ్ళకి టైం అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. మనం ఒక్కోసారి వాతావరణం మబ్బులుగా ఉన్నప్పుడు టైం ఎక్కువైపోయిందని అనుకుంటాము. అలానే మనం రెడీ చేసుకున్న కోళ్ళు మట్టికి లోపల మనం కప్పుకోవడానికి రావు, వాటికి టైం ఖచ్చితంగా తెలుస్తుంది. టయాన్ని కోడి ఖచ్చితంగా గుర్తించగలుగుతుందండి. మనం కంగారు పడినా కానీ అవి మట్టికి గూటికి రావు. అటు టైం అయ్యే వరకు కూడా మనం ఒకసారి మబ్బులు పడితే టైం అయిపోయిందని కంగారు పడుతూ ఉంటాం. త్వరగా చదిరేసుకుందామని చూసినా కానీ కోళ్ళు మట్టికి రావు, అటు టైం అటు ఖచ్చితంగా తెలుసు. ఈ కాకిపేట పరిమాణంలో చాలా పెద్దది కానీ దీని గుడ్డు చాలా చిన్నగా ఉంటుందండి. అది మన గుడ్డు సైజ్ అనేది కోడిపేట బాడీతో సంబంధం ఉండదు. ఇంకొకటి గుడ్డు నిర్మాణం ఎక్కువగా విధంగా తయారవుతుంది. కొన్ని కొరచపేటలు కూడా పెద్ద గుడ్లు పెడతాయి. మన ముందు చూపించిన నెమల పెట్ట ఉంది కదండి, దాన్ని చాలా చిన్నగా ఉంటుంది గుడ్డు. ఈ పెట్టది కూడా గుడ్డు చాలా చిన్నగా ఉంటుంది. మన కన్ని పెట్ట పెడితే ఎంత గుడ్డు ఉంటుందో ఇంత సైజే ఉంటుందండి. గుడ్డు తెల్లగా ఉండి ఇంతే ఉంటుంది. కొన్ని పెట్టలే జన్యు లక్షణాలు ఉంటాయి, చిన్న గుడ్లే పెడతా ఉంటాయి. తడిచినట్టుంది, అక్కడ నీళ్ళ వరకు వెళ్ళినప్పుడు గమ్మున ఏదన్నా గద్ద వచ్చి బెదిరితే నీళ్ళ పడతా ఉంటాయండి. ఈ రెండు పెట్టలు కూడా పెడుతున్నాయి గుడ్లు. ఇప్పుడు పచ్చగా పెట్టుకోవడం రెడీ అయింది నిన్నటి నుంచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పడుమే ఫార్మ్స్ ట్రిబుల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.